బీజేపీ నియంతృత్వ పాలన ఎదిరించినందుకే తనపై అక్రమ కేసులు పెట్టారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. దేశ రక్షణ కోసం భగత్ సింగ్ లా ఉరిఖండం ఎక్కడానికి కూడా సిద్దమన్నారు. ఢిల్లీ లికర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. ఈ విషయం ప్రధాని మోదీకి కూడా తెలుసన్నారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ముగ్గేయడంతో మళ్లీ తీహార్ జైలుకు లొంగిపోయారు కేజ్రీవాల్. ఢిల్లీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైల్లో లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైలుకు వెళ్లారు. మరోవైపు వైద్య పరీక్షల కోసం వారం రోజులు బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. దీంతో చేసేదేం లేక తీహార్ జైల్లో సరెండర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మే 10న సుప్రీంకోర్టు 21 రోజుల పాటు బెయిల్ మంజూరు చేసింది. తీహార్ జైలుకు వెళ్లే ముందు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు కేజ్రీవాల్. బీజేపీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకే అరెస్టు చేశారని చెప్పారు. లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. ఈ విషయం మోదీకి కూడా తెలుసని, నిజంగా అవినీతి జరిగితే ఆ 100 కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో చెప్పాలన్నారు. దేశానికి మోదీ లాంటి రాచరిక పాలన ప్రమాదకరమన్నారు కేజ్రీవాల్. దేశాన్ని రక్షించడానికే జైలుకు వెళ్తున్నానని చెప్పారు. దేశం కోసం భగత్ సింగ్ లా ఉరిఖంభం ఎక్కడానికి కూడా సిద్దమన్నారు కేజ్రీవాల్. कि सारे देश के सामने प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने ये कबूल किया कि उनके पास मेरे खिलाफ रत्ती भर भी सबूत नहीं है. कि आपके पास उसके खिलाफ कोई सबूत नहीं है, आपके पास उसके खिलाफ कोई रिकवरी नहीं है, फिर आपने उसको गिरफ्तार कैसे कर रखा है? पता है प्रधानमंत्री जी ने क्या कहा? प्रधानमंत्री जी कहते हैं, मैं मानता हूं कि केजरीवाल के खिलाफ कोई सबूत नहीं है. ఇతనే భారీ బహుమత వాలి సర్కార్ కే ముఖ్యమంత్రి కో ఆప్నే బినా సబూత్ కే జైల్ మే డాల్ దియా. యహీ తో తానాషాహీ హై. తీహార్ జైలులో లొంగిపోవడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు కేజ్రీవాల్. ఆ తర్వాత భార్య సునీత ఆప్ నేతలతో కలిసి ఢిల్లీలోని రాజ్ఘాట్ ను సందర్శించారు. అక్కడ మహాత్మా గాంధీ స్మారకానికి నివాళి అర్పించారు. అలాగే కన్హాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు కేజ్రీవాల్. సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ సమయాన్ని 1 నిమిషం కూడా వృధా చేయలేదన్నారు కేజ్రీవాల్. 21 రోజుల్లో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో నిరంకుశ ప్రభుత్వం తొలగాక జైలు నుంచి విడుదలవుతానన్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ కు జూన్ 5 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ కోర్టు.